వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ప్రమాద స్థాయిలో దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రి. రాత్రి ఆపరేషన్ గదిలో గర్భిణీ స్త్రీకి పైనుండి వర్షపు నీరు కారకుండా బకెట్లు పెట్టి డెలివరీ చేసిన వైద్య సిబ్బంది. ఇంతటి దౌర్భాగ్యపు ఆసుపత్రి జిల్లాలో మరెక్కడా లేదంటున్నా రోగులు. పేదలు ఉచిత వైద్యం అందించడం ఇలాగేనా? ఒక్కసారి ఓటేసినందుకు ఇలా చేస్తే ఎలా? డిప్యూటీ సీఎం సొంత మండలంలోనే ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి అటువంటిది చాలా అధ్వానంగా ఉంది. గత రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. డాక్టర్ గది కానివ్వండి, ఫార్మా గది కానివ్వండి, కల డాక్టర్ గది కానివ్వండి, మెడికల్ గది కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్ గది కానివ్వండి, హాస్పిటల్ యొక్క దుస్థితి చాలా దారుణంగా ఈరోజు ఉంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. రాత్రి 3 గంటలకి గొలగాన ఓమైసరైనటువంటి ఒక అమ్మాయి డెలివరీ కోసం రావడం జరిగింది. ఆపరేషన్ గదిలో తీసుకెళ్తే ఆపరేషన్ గది అంతా పూర్తిగా తడిసిపోతే పైన బకెట్లు గమేళ్ళ పెట్టి కిందని అమ్మాయికి డెలివరీ చేయడమటువంటిది జరిగింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఈ జిల్లాలోనే ఉండదనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడండి, హాస్పిటల్ రిపేర్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ రోగులు కానీ మొరపెట్టుకుంటా ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వానికి చేయమకుట్టినట్లేదు. మన డేమండ్ హెచ్ఓ గారు, ఆర్ఎన్బి ఎస్సీ గారు వచ్చి వెళ్ళారు, చూసి వెళ్ళారు తప్ప హాస్పిటల్ని బాగు చేద్దాం దీని పరిస్థితి ఏంటంటే అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఉందనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎంతలా హాస్పిటల్ రిపేర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ హాస్పిటల్ డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి సొంత మండలం ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. అయినా కానీ ఆయనైనా కనీసం పట్టించుకొని హాస్పిటల్ బాగు చేయాలన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. హాస్పిటల్కి ఇద్దరు డాక్టర్లు వేస్తున్నాం, సిబ్బందిని పెడతాం, మందులు అందిస్తున్నాం. వైద్య సిబ్బంది బాగా మెరుగుపరిచి వైద్యాన్ని పేదలకు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా ఈ ప్రభుత్వం చెప్పుకుంటాం తప్ప ప్రభుత్వం మాటలో డొల్లతనం స్పష్టంగా కనబడుతుంది తప్ప ఈరోజు వైద్యం అందినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఇక్కడ వైద్యం చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ హాస్పిటల్ నిలువు నీడలేక కారిపోయి హాస్పిటల్ అనేటువంటి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రిపేర్ చేసి హాస్పిటల్ని పేదలకు వైద్యం అందించే విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం.